అద్భుతంగా సెలెక్ట్ చేసుకున్నారు బోత్ టీమ్స్ అండ్ ఐ హోప్ ద బెస్ట్ టీమ్ విన్స్. థ్యాంక్ యూ. రియలీ చెప్తారా అలాగా ఏ ప్యానెల్? అందరు చెప్పారా ఏ ప్యానెల్ అని? నన్నే ఇరికిస్తారు మీరు, దేవుడు తెలుసు. అద్భుతంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక ఏమంటారు అవి వనభోజనాలు జరుగుతున్నాయి, బ్రహ్మాండం జరుగుతుంది. 2 గంటల వరకు పోలింగ్ ఉంది, బాగా జరుగుతున్నాయి. అందరూ కుటుంబ సభ్యులకు పాల్గొన్నారు. ఎందుకంటే ఇన్ని ఛానల్స్ ఇక్కడ రావడం ఏంటంటే శుభపరిణామం, అద్భుతం. 800 మంది ఓట్లు ఉంటాయి, దాంట్లో వచ్చింది 400 మంది పోలింగ్ వచ్చింటారు, దాంట్లో 400 కూడా కరెక్ట్గా పడతాయి పడవ కూడా తెలియదు. దీన్ని ఏదో రాష్ట్ర రాజకీయాల్లాగా టీవీల దగ్గరికి వెళ్ళిపోయి డిబేట్లు పెట్టేసి అదే ఎవరికి అవసరం ఉండేది? మనకు ఇంట్లో సమస్య, ఇప్పుడు మీ ఇంట్లో సమస్య ఉంటుంది, మీరు తీసుకెళ్ళి టీవీల్లో పెట్టి మొత్తం రాష్ట్రం అంతా చూడండి అంటే ఎవరికి అవసరం లేదండి. ఏంటంటే మా కుటుంబం, మా కుటుంబంలో ఉన్న ఎలక్షన్ కాబట్టి, సో దీన్ని మీరు చక్కగా స్వాగతించి ఒకటే మా మిత్రులకు ఏం చెప్తున్నామంటే ఓన్లీ ఆహ్లాదకరమైన వాతావరణంలో చక్కగా నవ్వుకుంటూ ఎటువంటి ఘర్షణ లేకుండా అందరూ హాయిగా చక్కగా ఓటింగ్ చేస్తున్నారు. ఏంటది నేను ఒకటి చెప్పమంటారు, ఇది ఏమైనా పంచాయతీ ఎలక్షన్ తమ్ముడు ఎంపీటీసీ జెడ్పీటీసీలు కొంటున్నారా? ఏమేమి ఆరోపణలు చేస్తాడే ఆయన? ఇదేమన్నా మన టీఆర్ఎస్ ఎలక్షన్ లేదా ఏమన్నా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్? డబ్బులు ఇచ్చి కొంటానికి అంత డబ్బులు ఉంటే మేము పేద ప్రజలకు ఇస్తాం, ఇక్కడ ఉన్నటువంటి పెన్షన్దారులకి డబ్బులు ఇస్తాం. మేమేదో అవతల ఏదో ఆరోపణలు చేశారని చెప్పి అవి తీసుకుని వైరల్ చేసి అదే ఏంటిది ఇదేమన్నా వీఆర్ గోయింగ్ టు కంటెస్ట్ పోలింగ్ ఏమైనా ఎంపీటీసీ జెడ్పీటీసీల డబ్బులు ఇచ్చి పంచటానికి? ఆ సంస్కృతి కూడా తీసుకొచ్చారంటే ఇంకా భవిష్యత్తులో ఎవడో రాడు ఓట్లేటకి. ఇదే అన్నాలు పెట్టి మందులు పోయించి డబ్బులు పంచి ఏంటండి, ఎక్కడున్నాం మనం? అదే ఇదే మనం మాట్లాడాల్సింది. 5 గంటలకు అయిపోతుంది, 5:30 ఎవడొస్తాడో ఏంటో తర్వాత తెలిసిపోతాం మనకి. బొంగులో దీని గురించి ఎవడికి ఏం ఉండదు. దీని ఏంటంటే మనం సేవ చేయాలని దృక్పథంతో ఉన్నాం తప్పితే ఏదేదో వచ్చేసారు. మరి ఇప్పుడే ఒక ఆయన మరి అంటున్నారు పసుపు రంగు వేసుకోవచ్చండి, పసుపు రంగు మీద ప్రింటింగ్లు వేశారండి, మరి దీనికి ఏంటండి అంటారు? మీరు మందు పోయించారు కదా, మేము దీని గురించి మాట్లాడతాం. ఇది ఎలక్షన్ సంబంధించినటువంటిది. మీరు వై ఆర్ వేరింగ్ ఎల్లో కలర్ షర్ట్ అండ్ ప్రింటింగ్ ఎల్లో, మీరు ఏదైనా వేసుకోండి, మీరు అలా వేసుకోండి ప్లేయింగ్. మరి ప్రింటింగ్ వేశారు మీరు ప్యానల్ ప్రింటింగ్ దాని మీద? దానే ఉంటారు. మేము అడగలే అలాగా, ఆయన అడిగాడు కాబట్టి మేము చెప్తున్నాం. మందు పోయించడం ఏంటంటే మేమేమన్నా ఆర్టిస్టులు అనుకున్నారా, మేమేమన్నా జోదగాళ్ళు అనుకున్నారా, లేకపోతే ఏమన్నా రోడ్డు మీద తిరిగే వాళ్ళు అనుకున్నారా మందు పోయించడానికి? అలాంటి నీచమైన పనులు ఎవరు చేయరు. క్రెడిబిలిటీ ఉన్న ప్యానెల్ శివాజీ రాజా ప్యానెల్ 5 గంటలకి చూడండి. హూ ఇస్ ద హూ విల్ టేక్ ద క్యాప్? దట్ ఈస్ ద విక్టరీ ఆఫ్ అవర్ ప్యానెల్. సంకేతం అదే చెప్తుంది, ఆడావిడ తప్పితే ఏమీ లేదు. విఆర్ విన్నింగ్. జై శివాజీ రాజా ప్యానెల్. పోలింగ్ సర్లే 2 వరకు జరుగుద్ది అని ఎలక్షన్ కమిషనర్ ఇంకా మెంబర్స్ ఉన్నా కూడా ఏమున్నా కూడా త్వర త్వరగా చేస్తున్నారు. సో ప్రాసెస్ ఏదన్నా వాళ్ళు ఏదన్నా ఒక అరగంట ఏదన్నా ఏదన్నా ఎక్స్టెన్షన్ చేస్తే చేయొచ్చేమో మాకు తెలియదు, వాళ్ళ ఇష్టం. అది ఎవరండి? అది ఆ తర్వాత మాడతాం తమ్ముడు. ఇక్కడ ఇది ఇక్కడే నేను ఒకటే చెప్తున్నాను, హీరోలు వచ్చారుగా, చిరంజీవి గారు వచ్చారుగా. ఇప్పుడు అందరూ కావాలంటే అట్టు పెసరట్టు ఉల్లిపాయలు అన్ని కావాలంటే అక్కడ కుదరదవి. మా సభ్యులు మరి ఆ లెక్కగా పోతే ఇంకా చాలా మంది ఉన్నారు. మరి ఇప్పుడు వెంకటేష్ బాబు ఉన్నారు, మరి అక్కడ ఎక్కడో షూటింగ్ లో ఉన్నారు, వాళ్ళ గురించి మనం మాట్లాడగలం. ఒక ఆయన రాజకీయాల్లో ఉన్నారు, దాన్ని తీసుకొచ్చేసి ముడి పెట్టేసి దాన్ని ఏదో విషయం చేద్దాం అనుకోవడం తప్పు. అమ్మా ఒకటమ్మా, ఇప్పుడు ఎవరు పనులు అనుకుంటే యాక్చువల్లీ నేను కూడా మాట్లాడను మీతోటి. ఏమన్నా ఫస్ట్ ఇది ఇట్ ఇస్ నాట్ ఏ పొలిటికల్, ఇది ఇది ఓన్లీ కుటుంబ వ్యవహారం. మేము ఎన్ని పనులు ఉన్నా కూడా మేము దగ్గరలో అందుబాటులో ఉన్నాం కాబట్టి మేము వచ్చాం, మా బాధ్యత కాబట్టి. ఇప్పుడు ఆయన ఎవరు రాలేదంటే దీంట్లో ఒక్కటే తెలుసుకోవద్దు ఏంటంటే మెగా ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంటు లేదు. దయచేసి ఎవరు ఎవరికి శివాజీ రాజాకి సపోర్ట్, మెగా ఫ్యామిలీ అటువంటి ఏమీ లేవండి. ఇప్పుడు నాగబాబు గారు కూడా, ఆయన కూడా ఒక మాలో కుటుంబంలో సభ్యుడు, మాకన్నా పెద్దవాడు, గురువులాగా చూస్తాం. ఆయన ఎవరికైనా మాట్లాడితే ఒక ఆర్టిస్ట్గా చెప్పుకుంటచ్చు అంతే. అది 5 గంటలకు సోదరా, అందరం ఇక్కడ పటాకులు కాలుద్దాం, బ్రహ్మాండం చూస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శివాజీ రాజా. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. హై, దిస్ ఇస్ ప్రియా వారియర్. డు సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.